పది మంది ముందు నిన్ను దోషిలా నిలబెట్టినా నన్నొక్క మాట అనకుండా తలంచుకొని వచ్చావు చూడు. ఆ హుందాతనం నేర్పడానికైనా నువ్వు మా ఇంటికి రావాలి మీనాక్షి. ఐ'మ్ సారీ మీనాక్షి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే. పద మీనాక్షి పద. కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. సరోజా సార్, మీనాక్షి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని తీసుకురా. సరే సార్. కాఫీ తాగుతావు మీనాక్షి? పోనిట్టి వద్దులే, జ్యూస్ తాగు. సరోజా సార్, అర్జెంట్ గా మీనాక్షికి జ్యూస్ తెచ్చిపెట్టు. సరే సార్. వెళ్ళు. శ్వేత, పైన నీ రూమ్ చూపిస్తాను రా. నువ్వు కూడా రావుదినా, కమ్. బాబు జ్యూస్ తీసుకోండి. జ్యూస్ తీసుకోండి అమ్మా. నానా థ్యాంక్స్. డాడ్ కి సార్. మీనాక్షి, ముందు నువ్వు తాగు మీనాక్షి. వింటే చాలమ్మా, ఇప్పటి నుంచి ఇంటి ప్రొవిజన్స్, వెజిటబుల్స్, శానిటరీ ఐటమ్స్ ఏది కావాలన్నా నువ్వు మన నీలయ్యని పంపించి తెప్పించు. అలాగే ఫంక్షన్ ఏర్పాట్లు రేపటి నుంచి మొదలు పెట్టాలి. ఈవెంట్ మేనేజర్ డెకరేషన్, క్యాటరింగ్ మాత్రమే చూసుకుంటాడు. వచ్చే గెస్టులందరికీ అకామిడేషన్ గానీ, టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్, మిగతా ఏ అవసరాలైనా సరే నువ్వే దగ్గరుండి అరేంజ్ చేయించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు అసిస్టెంట్స్తో చేయించాలి, నువ్వే చేయకూడదు. సార్, ఈ పనులన్నీ నాకు చెప్తున్నారేంటి? మరి నీ ఉద్యోగం ఎవరు చేస్తారు? నీ బదులు మీ వదిని పంపిస్తావా? భలే దానివే, ఫంక్షన్ అయ్యేదాకా ఇదే నీ ఉద్యోగం. ఫంక్షన్ పూర్తయ్యాక ఇంతకంటే మంచి ఉద్యోగం నేను చూస్తాను. ఆ తర్వాత నేనున్నాను కదా డాడ్, ఇక్కడ పని పూర్తి కాగానే మీనాక్షిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచేస్తాను. అదే ఎలాంటి జాబ్ ఇవ్వాలో నేను చూసుకుంటాను అంటున్నాను. చాలా సంతోషం బాబు. ఇక నేను బయలుదేరతాను సార్. జాగ్రత్త అమ్మా. ఇక నుంచి ఇక్కడ మీనాక్షికి ఎవరి నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. వస్తాను సార్. మంచిది, ఉంటానమ్మా. సరేనన్నా, వస్తాను. పోనిటీ వద్దులే, జ్యూస్ తాగు.
శ్వేత, ఏం ఆలోచిస్తున్నావు? కాఫీ చల్లారిపోతుంది. నా సంతోషమే చల్లారిపోయింది. అదేంటి శ్వేత, ఏమైంది నీకు? అదెవరు, నేనెవరు? నా కంపెనీలో పనిచేసి లాస్ట్ లెవెల్ వర్క్. నేనొస్తే సంతోషపడిన దానికన్నా అదొస్తే ఎక్కువ సంబరపడ్డారు. ఒక్క ఆంటీ తప్ప నన్నెవ్వరూ పట్టించుకోలేదు. అసలు నేను ఒక దాన్ని వచ్చానన్న సంగతే మర్చిపోయారు. ఎందుకు దానికంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఏంటి శ్వేత, మనం ఒకరితో కంపేర్ చేసుకోవాలంటే మన స్టేటస్ తో సమానంగా ఉన్న వాళ్లతో కంపేర్ చేసుకోవాలి. పిచ్చుకతో నెమలి కంపేర్ చేసుకుంటుందా? పిల్లితో పులి కంపేర్ చేసుకుంటుందా? లేదు మమ్మీ, ఏదో జరుగుతోంది ఇంట్లో. ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ రేంజ్ దానికి ఇంత వాల్యూ ఇస్తున్నారంటే ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఆంటీ చెప్పింది కదా, దాని తప్పు లేకపోయినా అపార్థం చేసుకుని పంపించినందుకు ఫీల్ అయి మళ్లీ పిలిపించారు అని. అంకుల్ మనస్తత్వం నీకు తెలిసిందే కదా, ధర్మరాజంతో ఆయన అంతే. ఎవరి మనసు కష్టపెట్టడం తెలీదు. అందులోనూ ఆడపిల్ల అయ్యేసరికి మరింత సెన్సిటివ్ గా ఫీల్ అయి ఉంటారు. అంకుల్ సంగతి సరే మమ్మీ, మరి క్రిష్ కూడా ఎందుకు అంత అటెన్షన్ పే చేస్తున్నాడు? వాళ్ళ డాడీ కోసం. అయ్యో, నీకు అర్థం కావడం లేదు మమ్మీ. క్రిష్ గురించి నాకు బాగా తెలుసు. అంత తేలిగ్గా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేమీ లేదు శ్వేత, తండ్రి కొడుకులిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉంటారుగా. అందుకే తండ్రి కోసం క్రిష్ కూడా ఆ పిల్లని గౌరవిస్తున్నాడు. అయినా నువ్వెక్కడా, అదెక్కడా? ముగ్గు మధ్య గొబ్బెమ్మలా అదుంటే నువ్వు యువరాణిలా ఉంటావు. జలసి పడ్డానికైనా లాజిక్ ఉండాలి. చిచ్చి, క్రిష్ కంత బ్యాడ్ టేస్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు మమ్మీ. అయినా ఏదో నెగిటివ్ గా అనిపిస్తోంది. ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఇలా హర్ట్ అవుతూ అడుగు పెట్టాల్సి వచ్చినందుకు మూడు పాడైపోయింది మమ్మీ. కూలమ్మా, అంతా మంచి జరుగుతుంది. దీనికంతటికీ కారణం ఆ మీనాక్షి. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మనం అనుకున్నది జరిగింది. నేననుకున్నది జరగాలి. మీరనుకున్నది జరగదు. నేను కావాలనుకున్నది జరిగి తీరాలి. మీ నిశ్చితార్థం ఖచ్చితంగా జరగదు. ఒకవేళ జరిగితే నేను టీవీ సీరియల్స్ రాయడమే ఆపేస్తాను. అప్పుడు జనాలు బతికిపోతారు. నాకేం ఒడుగుతుంది గాడిది గుడ్డు? మీనాక్షి పాదం సంగతి నాకు పూర్తిగా తెలుసు. ఇక నుంచి ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలియదు. ఆ నమ్మకంతోనే ఇంత కష్టపడి ఖర్చు పెట్టి దాన్ని వెనక్కి పిలిపించాను. మీరనుకున్నది జరగాలని, మీ నిశ్చితార్థం ఆగిపోవాలని రాసుంది కాబట్టి మీ నాన్నగారెళ్ళి మొండికేసిన మీనాక్షిని వెనక్కి తీసుకొచ్చారు. అవునవును, కేవలం నిన్నే నమ్ముకుంటే నేను నా నెత్తి మీద గుడ్డేసుకుని కూర్చోవలసి వచ్చేది. అంటే నా పాత్ర ఏమీ లేదంటారా? ఉందో లేదో నాకు అనవసరం. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి. కానీ మీనాక్షి మళ్ళీ ఫీల్ అయి వెళ్ళిపోకుండా మీరు చూసుకోవాలి. దరిద్రాన్ని మిస్ దరిద్రం అని పిలవడం, శనిదేవుని చంకనేసుకుని తిరగడం, నష్టజాతకురాల్ని కష్టపెట్టకుండా ఇష్టపడ్డట్టు ఇంట్లో పెట్టుకోవడం నాకు చాలా నరకంగా ఉంది. కానీ తప్పదు, ఇష్టం లేని పెళ్లి ఇంకా నరకం. దానికన్నా ఈ మీనాక్షిని దువ్వటమే సులభం. ఇంత చేసినా శ్వేతతో నా పెళ్లి జరగకుండా ఆగిపోలేదంటే మాత్రం నేనప్పుడు. సార్, తొందరపడి సూసైడ్లు గట్ర అటెంప్ట్ చేయకండి ప్లీజ్. నేనెందుకు సూసైడ్ చేసుకుంటా? తేడా జరిగితే నిన్నే మర్డర్ చేస్తా. చేస్తావురా చేస్తావు. ఎంకి పెళ్లికి అంటు తోమలేక సుబ్బి చావు వచ్చిందని నీ పెళ్లి నా చావుతో ముడిపెడతావా? మీనాక్షిని అడ్డం పెట్టుకుని నేను ఎంత లాగాలో అంత లాక్కపోతే నా పేరు అనంత సాగరమూర్తే కాదు. మీనాక్షి నీ పాలిట ఐరన్ లెగ్ అయితే నా పాలిట గోల్డెన్ లెగ్గరా? నువ్వు చెప్పినట్టు ఆ చిన్న డిస్టర్బెన్స్ వదిలేస్తే ఇక నుంచి ఈ ఇల్లు నాది.
నేను ఈ ఇంటికే కాబోయే మహారాణిని. మమ్మల్ని చెలికత్తెల్లా చూడకపోతే చాలు. ఒక నిమిషం మమ్మీ. ఓకే. హలో, నేనమ్మా, సువర్ణ గోల్డ్ షాప్ ఓనర్ని మాట్లాడుతున్నాను. హా అంకుల్, మీరా? చెప్పండి. నాన్నగారికి ఫోన్ చేస్తే మీ నంబర్ ఇచ్చారమ్మా. చెప్పండి అంకుల్, ఏంటి విషయం? ఎంగేజ్మెంట్ రింగ్స్ రెడీ అయిపోయాయి, తీసుకొని వస్తున్నానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఓ రియల్లీ? థ్యాంక్ యూ అంకుల్. అడ్రస్ తెలుసా? చెప్పమంటారా? తెలుసమ్మా, నాన్నగారు చెప్పారు. ఓకే అంకుల్, నేను వెయిట్ చేస్తాను. ఏంటి అంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? మీ అంకుల్ క్లబ్ కి వెళ్తున్నారు, నేను మా చారిటబుల్ ట్రస్ట్ మీటింగ్ కి వెళ్ళాలి. మార్నింగ్ నుంచి ఆఫీస్ కి వెళ్ళలేదు, శ్రీరామ్ తో చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ప్లీజ్. ఏంటమ్మా, ఏదైనా పని ఉందా? అవును అంకుల్, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని గోల్డ్ షాప్ ఓనర్ వస్తున్నారు, అందరూ ఉంటే బాగుంటుంది కదా. మీనాక్షి అడుగు పెడితే బ్యాడ్ జరుగుతుంది అన్నాడు ఆ మూర్తిగాడు, ఇదేంటి ఇలా జరుగుతుంది? ఓకే శ్వేత, అది ఇంపార్టెంటే కదా, అందరం వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. పర్లేదు, నా పాదం లోపల పెట్టగానే వీళ్ళకంతా చెడు జరుగుతుందని భయపడి ఉంటారు, ఉంగరాలు వస్తున్నాయంటే మంచే జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ గురూజీ, నా లెగ్గు పెట్టిన చోట బొగ్గు కాకుండా చూసుకున్నావు. సరే శ్వేత, మీటింగ్ రేపు అరేంజ్ చేయమని చెప్తాను. నువ్వు వెయిట్ చేయి క్రిష్. ఆబ్వియస్లీ డాడ్, ఉంటాను. మమ్మీ, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని షాప్ ఓనరే వస్తున్నానని ఫోన్ చేశారు. అవునా? నువ్వు చెప్పినట్టు పర్ల్స్ పెట్టాడా లేక మర్చిపోయి వైట్ స్టోన్స్ పెట్టాడా? ఏమో నేను అడగలేదు మమ్మీ. ఒకసారి కనుక్కో, లేదంటే తెచ్చి కూడా వేస్టే కదా, పైగా నేను డిజైన్ కూడా మార్చమని చెప్పాను. అవన్నీ నాకు తెలియదు మమ్మీ, నువ్వే చూసుకో, కావాలంటే వాట్సాప్ లో ఫోటోస్ పంపించమని చెప్తాను. హలో. హలో అంకుల్, మా మమ్మీ ఒకసారి ఆ డిజైన్స్ చూడాలంటున్నారు, వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తారా? దాందే ఉందమ్మా, 2 నిమిషాల్లో తీసి పంపించేస్తాను. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా, జ్యువెలరీ షాప్ నుంచి ఎవరో వస్తారన్నావు, అందరం పనులు మానుకొని కూర్చుంటే ఇంకా రాడేంటి? హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా అన్నారు అంకుల్, నేను అందుకే మీ అందరినీ ఆపాను. అదే కాకుండా ఉంగరం డిజైన్ మాకే కాదు, క్రిష్ కి మీకు కూడా నచ్చాలి కదా అన్నయ్య. అయినా డిజైన్స్ వాట్సాప్ లో పంపమన్నావు కదే. నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. నో ప్రాబ్లం శ్వేత, ఎలాగో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాగా, ఎప్పుడైనా రానివ్వు, తొందరే ఉంది. మీ అందరికి నచ్చితే చాలు కదా, ఇంకా నేనెందుకు, వెళ్తాను మమ్మీ. ఏ క్రిష్, దిస్ ఇస్ టూ మచ్ క్రిష్, ఇంతకన్నా ఇంపార్టెంట్ పనేం కాదు, కావాలంటే శ్రీరామ్ని ఇక్కడికే పిలిపించుకోవచ్చు. ఉండు, ఎక్కడి వరకు వచ్చారో కనుక్కుంటాను. వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తారా? 2 నిమిషాల్లో తీసి పంపించేస్తాను. థ్యాంక్ యూ. అంతవరకు బాగా నడిపిన డ్రైవరు కారెందుకు గతుకుల్లోకి తీసుకెళ్లాడో, నా చేతుల్లో ఉన్న సెల్ ఫోను ఆ మాత్రానికి ఎందుకు జారిపోయిందో, లాక్ పడిందనుకున్న డోరు ఎలా తెరుచుకుందో, ఉంగరాలు కింద పడకుండా ఎక్కడో ఎందుకు పడిపోయాయో, నాకేమీ అర్థం కావడం లేదమ్మా.
శుభకార్యం కోసం చేయించిన ఉంగరాలు మాయమైపోవడం ఎంత అశుభం. శారదా, ఇలా జరిగిందేంటి మమ్మీ? డోంట్ వరీ శ్వేత, మనకు రింగ్స్ తో అంత అర్జెంట్ అవసరం కూడా లేదు. ఎంగేజ్మెంట్ కి ఇంకా టైం ఉంది కదా. అయినా అంత కేర్లెస్ గా ఉంటే ఎలాగండి? అవి పోతే ఇంట్లో వాళ్ళు సెంటిమెంట్ గా ఎంత అప్సెట్ అవుతారో తెలుసా? బాబు, నేను మాత్రం కావాలని చేస్తానా? విధివై పరిచయం కాకపోతే కారులో ఉన్న ఉంగరాలు కాలువలో కొట్టుకుపోతాయని నేను మాత్రం కలగన్నా చెప్పండి. టైం ఉందన్నారు కదా, నా చేతుల్లో పోయాయి కాబట్టి ఆ లాస్ నేనే భరించి మళ్ళీ వారం రోజుల్లో తెచ్చిస్తాను. ఏంటి, వన్ వీకా? కుదరదండి, సిక్స్ డేస్ లో తెచ్చివ్వాలి అంతే. వన్ డేనే కదా డిఫరెన్స్, నువ్వంత ఎమోషనల్ అవుతావు ఎందుకు? పాపం కృష్ గారు, ఎప్పుడెప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. విధి ఇలా వక్రించిందేంటి గురూజీ? ఓకే సెట్జీ, టేక్ యువర్ ఓన్ టైం. ఈసారి మాత్రం ఏ కాలవలనో కొట్టుకుపోకుండా జాగ్రత్తగా తెచ్చివ్వండి. మంచి సార్. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సూపర్. బలితల మీద వామనుడు పెట్టిన పాదం అతన్ని పాతాళానికి తొక్కేస్తే మీ ఇంట్లో మోపిన మీనాక్షి పాదం నిశ్చితార్థ పుంగరాలనే మాయం చేసింది. చూసారా, మీనాక్షి అడుగు పెడితే నిశ్చితార్థం ఆగటం గ్యారంటీ అని చెప్పానా లేదా? హలో, పోయింది ఉంగరాలు మాత్రమే, శ్వేత కాదు. తాళి బొట్టు పోయినా పసుపు కొమ్ముతోనైనా మూడు ముళ్ళు వేయించేస్తాడు మా నాన్న. ఉంగరాలు పోతే వేరే ఉంగరాలు తెప్పించలేడా? మరైతే ఎంతసేపు ఏదో సాధించినట్టుగా డాన్స్ చేస్తూ ఎంజేసేసారు దేనికి? తుఫాన్ రాబోతుందని చెప్పడానికి ముందుగా ఒక చినుకు నేల మీద పడుతుంది, అలాగే నిశ్చితార్థం ఆగిపోతుందన్న నమ్మకం కుదరడానికి ఉంగరాలు పోయాయి. శాంపిల్ చూసే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నిజంగా నేను అనుకున్నది జరిగితే నా అంత ఫ్రీ బర్డ్ ఈ ప్రపంచంలోనే ఎవరో ఉండరు. ఆహా, డెలివరీ కోసం ఎదురు చూసే గర్భిణీ స్త్రీ మొదటిసారి బిడ్డ కడుపులో కాలుతో తన్నినప్పుడు పొందే ఆనందాన్ని ఇప్పుడు నేను మీ మొహంలో చూస్తున్నాను సార్. నీకు ఇచ్చే అమౌంట్ తో పాటు ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు సార్? ఇలాంటి ఇండీసెంట్, ఇరిటేటింగ్, ప్యాథటిక్ డైలాగ్స్ ఇంకొకసారి నా దగ్గర మాట్లాడకుండా ఉండడానికి. ఇన్సల్ట్ చేస్తే చేశాడు, 10,000 పెంచాడుగా, అదే 10,000. ఇంకో చెత్త డైలాగ్ కొడితే ఇంకో 10,000 కొడతాడేమో, ఏం చెప్తే బాగుంటుంది? అమ్మా భూదేవి, కూర్చోటానికి కుర్చీ ఇచ్చావు, దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చావు, అదే చేత్తో నేను బతకటానికి ఓ 2 లక్షలు అప్పు కూడా ఇవ్వు తల్లి. నీ రుణం ఉంచుకోను, వడ్డీతో సహా తీర్చేస్తాను తల్లి. 2 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంటుంది సార్? నాలాంటి వాళ్లకు తాకట్టు పెడితేనే నీలాంటి వాళ్ళు అప్పులు ఇస్తారు, నీలాంటి వాళ్ళకైతే నోటి మాట మీదే అప్పులు ఇస్తారు. నువ్వెవరినైనా అడిగిపించవచ్చు కదమ్మా. పెద్ద చిక్కే వచ్చి పడిందే, 2 లక్షలంటే నాకు వడ్డీ బాగానే గిడుతుందనుకోండి, కానీ ఎలా? ఉండండి, మా ఏటీఎం కి ఫోన్ చేసి అడిగి చూస్తాను. ఏటీఎం కు ఫోన్ చేయటం ఏంటమ్మా? ఎనీటైమ్ మీనాక్షి, మనీ మనీ. మాకు కొత్త ఖాతా ఓపెన్ అయిందిలేండి, ఉండండి ఇప్పుడే వస్తాను. ఇదేంటి చేసింది? ఆ చెప్పు చెల్లెమ్మా, మీనాక్షికి ఇక్కడ ఎంత మంచి ఉద్యోగం దొరికింది అనుకున్నావు?
వీళ్ళెన్ని రాస మర్యాదలు చేస్తున్నారనుకున్నావు? ఏం ఉద్యోగమో ఏం మర్యాదలో అన్నయ్య, కథ మళ్ళీ మొదటికొచ్చింది. అదేంటమ్మా అంత నిరాశగా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావన్నయ్య, కడుపు చించుకుంటే కాలి మెట్టల మీద పడుతుంది, చించుకోకపోతే కాపురమే కూలిపోతుంది. అడకత్తర్లో పోక చెక్కలా అయిపోయింది నా పరిస్థితి. అసలు ఏమైందమ్మా? మా ఆయన మీనాక్షికి సంబంధం ఖాయం చేశారంట. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వెంటనే ఊరికి తీసుకొచ్చాయంటూ ఒకటే ఫోన్లు. చచ్చిపోతున్నాను అనుకో. ఏంటి, మీనాక్షిని ఉద్యోగం అనిపించి ఊరికి తీసుకురమ్మంటున్నాడు మీ ఆయన?